నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో ఫోర్లకుంట తాండా గ్రామ పంచాయతీలో చైతన్య నాయక్ తాండాకు చెందిన రోడ్డు అద్మానంగా తయారైంది. వర్షానికి రోడ్డు మధ్యలో గండిపడి రవాణాకు అసౌకర్యంగా మారింది. అధికారులు తక్షణమే రోడ్డు నిర్మాణం చేపట్టి తమను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఫోర్లకుంట గ్రామ పంచాయతీలోని చైతన్యనాయక్ తాండా నుండి ఈరారాం తాండా వరకు లింకు ఉంది సార్ ఈ రోడ్డు. ఈ మొన్న పడిన వర్షానికి రోడ్డు మొత్తం కొట్టుకుపోయింది. ఈ వర్షానికి మా తాండా నుంచి ఈరారాం తాండాలో ఫోర్లకుంట తాండా గ్రామ పంచాయతీలోని చిత్రనాయక్ తండ నుంచి ఖాళీ ఈరారాం తండ వరకు దాదాపు ఒక కిలోమీటర్ కన్నా తక్కువనే ఉంటుంది ఈ రోడ్డు. మా యొక్క పరిస్థితి చూడండి సార్, ఏమైనా ఎమర్జెన్సీ పర్పసు, ఏమైనా పాము గర్షినా కానీ, ఏమైనా అత్యవసర పరిస్థితుల్లో మామ్నార్ రావాలన్నా మా రోడ్డు పరిస్థితి ఇలా ఉంది సార్, మీరు స్పందించగలరని మా యొక్క మనవి సార్. మా బాధలు చూస్తుంటే మా చిన్న పల్లెటూరు తండ సార్, ఇది రాత్రిపూట ఏమైనా లేనిపోని అపాయాలు జరిగినా కానీ ఎక్కడ వెళ్ళాలన్నా కానీ ఇదిగో సార్ ఈ పరిస్థితి, మా రోడ్డు ఇలా ఉంది సార్. ఇటువంటి దాంట్లో వెహికల్ రావు, ఏమీ రావు. ఇటు మాకు కొత్త మామ్నార్ వెళ్ళాలన్నా కానీ చాలా బాధాకరము. ఇటు నుంచి ఇటు మద్దూరు పోవాలన్నా కానీ చాలా మా యొక్క రోడ్డు పరిస్థితి చాలా ఉంది సార్. దీనిపై అధికారులు స్పందించగలరని మా యొక్క మనవి సార్. మేము మా సర్పంచుల గారిలో కానీ అందరికీ ఎంత చేసినా కానీ ఏం పట్టించుకోవడం లేదు సార్. మీ పైన దయచేసి ఉంచుతున్నాం సార్. మా యొక్క ఈ మా యొక్క పరిస్థితిని మీరు అర్థం చేసుకొని కొంచెం మా యొక్క ఏమైనా సహాయపడగలరని పై సారోళ్ళకి అందరికీ మనవి చేస్తున్నాం సార్. మా పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది సార్. సార్ ఇలా ఉంది సార్ మా పరిస్థితి. పై అధికారులకు వేడుకోవడం ఏమనగా ఇలాంటి కష్టమైన పద్ధతిలో మేము వెళ్తున్నాము. ఇలాంటి మొత్తం రోడ్డు లేదు, ఏమి లేదు, అత్యవసర పరిస్థితి ఎక్కడ వెళ్ళాలన్నా కానీ లోతు చాలా పడ్డది సార్. మీరు దయచేసి మా పైన దయ ఉంచి ప్రత్యేక అధికారులు దీనిపైన స్పందించగలరని మా యొక్క మనవి. త్వర స్పందించగలరని మా యొక్క మనవి.